విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ఫేజ్ కళాశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అన్నారు. కళాశాల స్పోర్ట్స్ మీట్ 2018 ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్ సహా పలు క్రీడలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. And only a single. Good. All ending. So two wickets in the over. Annual sports day kandi chestunnam. Maa page actually oka 30 year old institution. So every year ilanti annual sports meet man anni branches lo kandi chestunnam. అంటే పేజ్ జూనియర్ కాలేజ్ కొంపల్లిలో లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసినాం. సో మా పిల్లలకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ రెగ్యులర్లీ అవుతుంటుంది. సో ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్కి కొంచెం మోటివేషన్ ఉండాలి. అంటే ఎడ్యుకేషన్లో ఏంటంటే ఓన్లీ కార్పొరేట్ కాలేజెస్ ఓన్లీ ఎడ్యుకేషన్ 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 అంటున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ని బూస్ట్ మొరల్ చేయాలంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇలాంటివన్నిటికీ మనం మోటివేషన్ ఇవ్వాలంటే ఇలాంటి దానికి మనం సపోర్ట్ చేసుకుంటాం. పిల్లలకి ఏదైతే కొంచెం వాళ్ళకి ఇష్టం ఉంటుందో దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి డైలీ లైఫ్లో వాళ్ళకి మనము ఈ ఫిజికల్ యాక్టివిటీస్, ఈ స్పోర్ట్స్ది కొంచెం మనం మోటివేషన్ ఇస్తుంటే అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం మొరల్ బూస్ట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం పెరుగుతుంది అన్నమాట. సో అది మేము ఒక పార్ట్ మేము ప్లే చేస్తున్నాం. సో ఐ థింక్ ఎవ్రీబడి ఎల్స్ హూ ఆర్ దేర్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ మస్ట్ ఫాలో సూట్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ త్రూ ద ఎడ్యుకేషన్ సైడ్ అండ్ దే హ్యావ్ టు సపోర్ట్ సమ్ సార్ట్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్ ఇన్ దిస్ ఫీల్డ్.